హలో అండి, వెల్కమ్ టు తెలుగు రెసిపీస్ బై అనూష. మన తెలుగు రెసిపీస్ లో ఈరోజు నేను చికెన్ పకోడీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. క్రిస్పీ క్రిస్పీగా మన స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం. చికెన్ ని క్లీన్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి, బోన్స్తోనే. బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. ఈ చికెన్ ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలండి, ఎక్కువ పట్టదు సాల్ట్, ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒక చిటికెడు పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం. మనకి ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి, ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం వేసుకుంటే చికెన్ పకోడీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి, అలాగే ఒక స్పూన్ వరిపిండి, ఒక హాఫ్ టీ స్పూన్ శనగపిండి, ఒక హాఫ్ టీ స్పూన్ కార్న్ ఫ్లోర్. మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలండి బాగా. మొత్తం అన్ని చికెన్ పీసెస్ కి పట్టేలాగా చేత్తో కలుపుకోవాలి. చికెన్ పకోడీ క్రిస్పీగా రావాలి అనుకుంటే వరిపిండిని కార్న్ ఫ్లోర్ ని కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి, లైట్గానే కొద్ది కొద్దిగా. మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో కనీసం ఒక గంట నుంచి 2 గంటల సేపు ఉంచాలి. నేను ఇక్కడ ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్ లో ఉంచి తీసుకున్నాను. ఆయిల్ ని హీట్ చేసి ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలండి చికెన్ పీసెస్ ని. హైలో ఉంచుకోకూడదు, మీడియం లోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటేనేమో పైన కలర్ వస్తుంది, లోపల వేగదు పీసు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత నెక్స్ట్ రెండవ వైపు కూడా తిప్పుకోవాలి. రెండవ వైపును కూడా మీడియం ఫ్లేమ్ లో ఇంకొక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు పైన పడుతుందండి వేగడానికి. ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. కొంచెం కలర్ వస్తాయి, కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే ప్లేట్లోకి. మనం కావాలనుకుంటే ఇందులో కొంచెం ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మిక్స్ చేసుకునేటప్పుడు. సేమ్ ఇలాగే మిగతా పీసెస్ ని కూడా వేయించుకుంటున్నాను. మనకి చికెన్ పీసెస్ పెద్దగా ఉండే కన్నా కొంచెం మీడియం సైజ్ లో ఉంటే బాగుంటాయండి. వేయించుకున్నప్పుడు క్రిస్పీగా వస్తాయి మీడియం సైజ్ లో ఉంటే. చాలా సింపుల్ అండి రెసిపీ చేసుకోవడం, చాలా ఈజీ కూడా. కాకపోతే చికెన్ ని మ్యారినేట్ చేసుకున్న తర్వాత కంపల్సరీ 1 గంట అయినా ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి. అప్పుడే మసాలాల ఫ్లేవర్స్ అన్ని చికెన్ పీసెస్ కి పట్టి మనం ఫ్రై చేసి తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఇలా అన్ని చికెన్ పీసెస్ ని మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లో తీసేసుకోవడమే. మీరు కరెక్ట్ గా ఈ ప్రాసెస్ తో చేసుకోండి చికెన్ పకోడీని. ఎన్ని చికెన్ పీసెస్ అయినా తినాలనిపిస్తుంది ఇలా చేసుకుంటే. మీకు ఈ వీడియో నచ్చిందంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి అండి. అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.